డీటెయల్ చూస్తే కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల ఎఫెక్ట్ అసెంబ్లీ సమావేశాలపై పడింది. అసెంబ్లీ సమావేశాలను కుదించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈ రోజు బీఎస్సీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 వరకు సమావేశాలు జరగనుండగా కేసులు పెరుగుతుండటంతో అసెంబ్లీ సమావేశాలను కుదించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరింత సమాచారం ప్రతినిధి నాగేంద్ర లై ద్వారా అందిస్తారు. నాగేంద్ర, అసెంబ్లీ షెడ్యూల్ కుదించే అవకాశాలు కనిపిస్తున్నట్టున్నాయి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కరోనా కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆ బీఏసీ సమావేశం నిర్వహించిన దాని ప్రకారం ఈ నెల 26వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కరోనా కేసుల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను దాదాపు రేపు క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి మనకి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈవినింగ్ టీ బ్రేక్ సమయంలో బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలని రేపు లేదా ఎల్లుండి క్లోజ్ చేసే విధంగా బీఏసీ సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలపై పైన ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు శాసన మండలి ఇటు శాసనసభకు సంబంధించి కూడా రోజుకి 2 సార్లు కరోనా నేపథ్యంలో శానిటైజేషన్ చేస్తున్నారు. మరొకవైపు రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే విద్యాలయాల్లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయింది. దానికి సంబంధించి ప్రభుత్వ విద్యాశాఖ కూడా ముందుగానే ఆ కేసులకు సంబంధించి అలర్ట్ అయినటువంటి ప్రభుత్వం విద్యాలయాలను కూడా 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులను కూడా క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరొకవైపు ఈరోజు జరిగేటటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను రేపటితో క్లోజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మరొకవైపు రేపటికి అందరూ ఏదైతే సభ్యుల అభిప్రాయాలు రేపటితో అసెంబ్లీ సమావేశాలను క్లోజ్ చేయాలంటూ కూడా అందరి అభిప్రాయాలు ఓకే అయితే మాత్రం రేపు ద్రవ్యమైన బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వేదిక వాయిదా వేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొకవైపు అసెంబ్లీ సమావేశాలను నిర్వేదిక వాయిదా వేసిన తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా తమ నియోజకవర్గాల్లో కరోనాకు సంబంధించి ప్రజలను అప్రమత్తత చేయాలి. మరొకవైపు వారి నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందిని ఎప్పటికప్పుడు కూడా వారి నియోజకవర్గాల్లో ప్రజలకి అవగాహన కల్పించే విధంగా కరోనా పట్ల ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వారి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల్ని కరోనా పట్ల అప్రమత్తత చేసే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్కి సంబంధించి బీఏసీ సమావేశం తర్వాత బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలా లేక రేపటితో క్లోజ్ చేయాలా అన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుమార్. అయితే నాగేంద్ర, అంటే ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు, అంటే మన తెలంగాణలో కూడా ఇప్పుడు కరోనా కేసుల అంశాలు, అంటే కరోనా కేసులు ఇప్పటికే పెరుగుతున్న ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కరోనా అంశంపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా కుమార్. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాలు ముఖ్యంగా ఈరోజే సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు పీఆర్సీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి కరోనా కేసుల దృష్ట్యా ఈరోజు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యాలయాల్లో పెరుగుతున్నటువంటి కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాలయాలను క్లోజ్ చేయాలన్న దానిపైన కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరొకసారి పాక్షికంగా లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం పాక్షికంగా లాక్డౌన్ విధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా వారి నియోజకవర్గాల్లో కరోనాకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూ కరోనా బారిన పడకుండా చూసే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.